ప్రయత్నించుద్దాం అండి. వైశాలి విజయవాడ నుంచి రాస్తున్నారు. ఇంట్లో వినాయక విగ్రహానికి తొండం ఏ వైపున ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తొండం ఏ వైపున ఉండాలి అన్న విషయాన్ని కూడా గమనించి మనం భగవదారాధన చేస్తున్నాం అంటే ఇది నిజంగా మెచ్చుకోదగిన అంశం. భగవంతుడికి సంబంధించి ఎలా ఉన్నా సరే అన్నటువంటి ఆలోచన కలిగితే ఆ భగవంతుడు మనకు అన్ని విధాలుగా శ్రేయస్సును అందిస్తాడు. కానీ ఇంత సూక్ష్మ పరిశీలన చేస్తున్నప్పుడు ఎందుకోసం చేస్తున్నాం అనేది ప్రశ్న వేసుకోవాలి. గృహే లింగద్వయన్నార్చ్యం గణేశ త్రితయం తథాహ. ఏ ఇంట్లో కూడా మూడు గణపతుల అర్చన చేయకూడదు. ఒకే గణపతి ఉండాలి. అంతకంటే ముందు మరి ఒక చిన్న గణపతి, పసుపు ముద్ద గణపతి ఉండాలి. అర్చించే ప్రధాన గణపతికి తొండము కుడివైపున తిరిగి ఉన్నది అనుకుంటే ఆయనకు కుడివైపున అంతా కూడా మోక్ష సామ్రాజ్యం ఉంటుంది. గణపతికి కుడివైపున అఖండమైనటువంటి ఆనందము, ఈ లోకంలో లభించేది ఏది కాదు పరలోక సాయుధ్యము, ఇదంతా కూడా ఆయనకు కుడివైపున ఆశ్రయించి ఉంటుంది. అలా కాకుండా ఈ తొండము ఎడమ వైపున తిరిగి ఉన్నది అన్న పక్షంలో ఆయన ఎడమ తొండం వైపున ఉండే ఎడమ చేతిలో గణపతికి సంబంధించి ఈ ఎడమ చేతిలో మోదకం, లడ్డూవం ఉంటుంది. అలాగే ఎడమ తొడపైన లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. ఎడమ వైపు భోజన పదార్థాలు, సంపద ఈ లోకానికి సంబంధించినవి. శ్రీరామచంద్రమూర్తి వారిని మనం గమనించినట్లయితే ఆయనకు ఎడమ చేతి వైపున వామాంక స్థిత జానకి సీతాదేవి ఉంటుంది, కుడివైపున లక్ష్మణస్వామి ఉంటాడు కార్యనిర్వాహకుడు. గణపతికి సంబంధించిన తొండం ఇలా. మనకు ఈ లోకంలో ఇల్లు కావాలి, వివాహం కావాలి, సంతానం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఇలాంటి కోరికలు ఉన్న పక్షంలో గణపతి తొండం కుడివైపున ఉన్నదే తీసుకువచ్చి జపం చేయాలి. ఇవేమీ అక్కరలేదు, ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, భగవంతుడు ఇస్తాడు. ఉండవలసింది, కోరుకోవలసింది శాశ్వతమైన ఆనందము, పరబ్రహ్మస్థితి అనుకుంటే తొండం ఎడమవిన ఉండేలాగను చూసుకోవాలి. ఊర్ధ్వం వైపుగా కూడా ఉండేటటువంటి విధానాలలో మనకు గణపతులు లభిస్తారు. సింహ గణపతి, వీర గణపతి, 32 రకాల గణపతులలో ఈ రెండు గణపతులకు తొండం ఇలా నిటారుగా పైకి ఉంటుంది. ఇలా నిటారుగా తొండం ఉండేటటువంటి గణపతిని పూజించేటటువంటి వారికి మాత్రం తక్షణమే ధనం, స్వర్ణం లభిస్తుంది అని మనకు తంత్రశాస్త్రం చెప్తుంది.